ఫ్రంట్ లో మాత్రం కూర్చోండి, మీడియాకి కొంచెం సహకరిద్దాం. గణనాయ కాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి శరీరాయ గుణమందితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశాయ ఏకదంతాయ వక్రతుండాయ గజేశ్వరమై స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎలిచెన్ ఎఫ్ది అతన్ని ఒక చక్కటి మేస్త్రిగా తయారు చేయగలిగితే ఒక ప్లంబర్ ఒక ఫిట్టర్ అవి వచ్చేది బదులుగా అతనికి 700 800 అంటే దాదాపు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేయమని కూడా ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా పెట్టాలనే ఆలోచనతో ఉన్నాము. అవన్నీ కూడా మీ ముందుకి త్వరలో తీసుకొస్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హానరబుల్ మినిస్టర్ ఫర్ లేబర్ సి పీతాని సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సోదరులందరూ కూడా మే డే శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియపరచుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియపరచుకుంటూ ఈనాడు కార్మిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, నా సహచర మంత్రివర్గ సభ్యులు ఉమామహేశ్వరరావు గారు, అలాగే ఎమ్మెల్సీ సభ్యులు వెంకన్న గారు, అలాగే కౌన్సిల్ సభ్యులు అర్జునుడు గారు, డిప్యూటీ మేయర్ గోగుల రామన్న గారు, అట్లాగనే జిల్లా పరిషత్ చైర్పర్సన్, మా యొక్క కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి జేఎస్వి ప్రసాద్ గారు, కమిషనర్ వరప్రసాద్ గారు, అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం గారు, ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొట్టమొదటిగా కార్మిక సోదరులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. అదే కాకుండా పారిశ్రామికవేత్తలు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు. అధికార మిత్రులు, పాత్రికేయ మిత్రులు వారందరూ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాను. హక్కుల్ని సాధించుకోవడం కోసం ఉద్యమ రూపంలో ప్రారంభమై మరి చికాగోలో ఈ యొక్క ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ప్రపంచంలో హక్కుల సాధన కోసం జరిగిన ఉద్యమం, దాంట్లో భాగంగానే మన భారతదేశంలో కూడా 1923 మొట్టమొదటిసారిగా మేడే ఉత్సవం జరుపుకుని ఆటాటి నుంచి ఈనాటి వరకు మేడే ఉత్సవాలు జరుపుకుంటూ కార్మికుల యొక్క సమస్యలను కానీ కార్మికుల యొక్క భాగస్వామ్యంగా ఉండే ప్రధానమైన పరిశ్రమ వ్యవస్థాపకుల యొక్క ఇబ్బందులు కానీ ఎప్పటికప్పుడు చర్చించుకునే ఒక వేదికగా మేడే ఉత్సవం జరుగుతూ ఉంది. ఒకనాడు ఉద్యమాలు చేస్తే తప్ప వారు హక్కులు సాధించుకోలేని పరిస్థితి, కానీ ఈనాడు ప్రపంచ ఆధునీకరణ యుగంలో మీకు అందరికీ తెలుసు, శ్రామికుడు లేకుండా పరిశ్రమ లేదు, పరిశ్రమ లేకుండా శ్రామికం లేదు అనే ఉత్సారంతో ఈనాడు జరుగుతున్న హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్సెస్ యొక్క వింగు ప్రధాన భూమికగా శ్రామిక వర్గాన్ని అవసరాలకు ఎప్పటికప్పుడు పరిశ్రమదారులు
శ్రామిక వర్గాల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడంలో కానీ, శ్రామిక వర్గాలకు సంబంధించిన సదుపాయాలు కల్పించడంలో కానీ, ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ఏదైతే చట్టాలు పారిశ్రామిక చట్టాలు ఉన్నాయో, లేబర్ చట్టాలు ఉన్నాయో, దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వారు సహకరిస్తున్న పరిస్థితి వల్ల ఈనాడు ఉద్యమాలు తగ్గాయి. ఈనాడు మే డే ఉద్యమం చేసుకున్నప్పటికి కూడా ఇది ఒక ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా జరుగుతున్న ఒక మే డే ఉత్సవాన్ని, ఇప్పటికి కూడా ఇంకా సమస్యలు ఉంటాయి, సమస్యలు వేదిక మీద మాట్లాడుకుని పరిష్కార వేదికగా ఈనాడు మే డే ఉత్సవాన్ని జరుపుకుంటామనే విషయాన్ని కూడా చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు ఈనాడు చాలామంది శ్రామికుల నుంచి వక్తలు మాట్లాడారు, పారిశ్రామిక నుంచి కూడా మాట్లాడగలిగిన ఒక వేదికగా ఈనాడు ఈ మే డే ఉత్సవం జరగడం అనేది మరి ఆనందదాయకంగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మొట్టమొదటిగా మీ అందరికీ చెప్పేది ఒకటే, ఏదైతే సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొచ్చారో, ఈనాడు ఈఎస్ఐ హాస్పిటల్ సమస్యలు ప్రధానంగా నాకు దృష్టికి మీరు చెప్పిన విషయాల్లో వచ్చిన విషయాన్ని పైడి భీమవరం కానీ, ఈనాడు విజయనగరం సంబంధించిన జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఈ కొన్ని సమస్యలు ఏదైతే మీరు తీసుకొచ్చారో, డెఫినెట్గా ఐ విల్ టేక్ లుక్ ఇన్ టు ది ప్రాబ్లమ్, ఐ విల్ రిజాల్వ్, ఐ విల్ ప్రామిస్ యూ దట్ టుడే డెఫినెట్గా కార్మిక సంబంధించిన సమస్యలు కానీ, పారిశ్రామిక సమస్యల సమస్యలు కానీ, ఏదైతే ఈ హాస్పిటల్ ఇంకా పెట్టాలని 25 హాస్పిటల్ ఇంకా ఈ రాష్ట్రంలో పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మరి ప్రభుత్వ భారతదేశ ప్రభుత్వానికి ఈ యొక్క నివేదికను కూడా పంపించాం. మొన్ననే ఈ సంవత్సర కాలంలో 3 హాస్పిటల్ కొత్త హాస్పిటల్ కూడా శాంక్షన్ చేశాం. ఈనాడు విజయనగరం జిల్లాలో కొత్త హాస్పిటల్ 100-బెడ్ హాస్పిటల్ కూడా పని ప్రారంభమైంది, డెఫినెట్గా కార్యక్రమం పూర్తి చేస్తాం. అలాగే విశాఖపట్నం సంబంధించిన ఈఎస్ హాస్పిటల్ కూడా 500-బెడ్ హాస్పిటల్ని శాంక్షన్ చేశాం. ముఖ్యమంత్రి గారు కానీ కేంద్ర మంత్రి వారి శంకుస్థాపన చేసినప్పటికి కూడా భూ విభాగంతో లేట్ అయింది. ఏదన్నప్పుడు కూడా హాస్పిటల్ కూడా త్వరితగతిని కట్టాలనే ఒక సంకల్పంతో, ఏదో ఇబ్బందికరమైన ఈఎస్ హాస్పిటల్ యొక్క సమస్యను మీరు చెప్పారు. డెఫినెట్గా ఈనాటి మరి మేమందరం కూడా కార్పొరేట్ హాస్పిటల్తో ఈఎస్ఐ సదుపాయాలు కల్పించడం కోసం మరి కార్పొరేట్ హాస్పిటల్ కూడా సదుపాయాన్ని కల్పించాం. ఏదైతే మీరు చెప్పారో డబ్బులు అందక కార్పొరేట్ హాస్పిటల్ సహకరించట్లేదనే విషయాన్ని చెప్పారో, డెఫినెట్గా అవన్నీ కూడా ఏ హాస్పిటల్ సహకరించలేదో నేను కూడా అంతకితో ఆరోగ్యశ్రీ మంత్రి చేశా. ఐ నో వాట్ ఈజ్ వాట్. కార్పొరేట్ వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే లాభాలు లేకుండా సహకరించని పరిస్థితిలో వారు ఉన్నట్టయితే అటువంటి వారిని చర్య తీసుకోవడం జరుగుతున్న విషయాన్ని కూడా ప్రభుత్వ పక్షాన మరి శ్రామికుల యొక్క రక్షణ కోసం మేము డెఫినెట్గా ఆ చట్టాలు కూడా సవర్ చేసి అటువంటి వ్యవస్థలు సహకరించని హాస్పిటల్ మీద చర్య కూడా తీసుకుంటామని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈనాడు మరి మీరు ఏదైతే వాటర్ సప్లై గురించి చెప్పారో, మరి ఇండస్ట్రియల్ హౌసింగ్ గురించి చెప్పారో, అవన్నీ కూడా ఆలోచన చేసి ఇండస్ట్రియల్ హౌసింగ్ పెట్టాలని పైడి వ్యవహారం గురించి ముందు ఆలోచన చేశాం. పరిశ్రమదారులు కూడా సహకరించినట్లయితే వాటా తీసుకున్నట్టయితే, దాంట్లో సిఎస్ఆర్ కింద మీరు కూడా కొంత సహకరించినట్టయితే మరి శ్రామికుల నుంచి వాటా తీసుకుని ప్రభుత్వ పక్షాన్ని కొంత లోన్ ఇచ్చి, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈవేళ కార్పొరేట్ యొక్క హౌసింగ్ విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకురావడానికి మేము ప్రభుత్వ పక్షాన ఆలోచన చేస్తామని చెప్పి మిమ్మల్ని కూడా ముందుకు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలు కూడా శ్రామికుల తరఫున అభ్యర్థిస్తూ ఉన్నాను. మరి ఈనాడు ఈ కార్యక్రమంలో కాకుండా పరిశ్రమ సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్, ఏదైతే శ్రామికులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి చదివినప్పుడు ఏదన్నప్పుడు కూడా పరిశ్రమకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్, ఏదైతే వారికి సంబంధించిన శ్రామికులు మరి స్కిల్ డెవలప్మెంట్ లేని కారణంగా ఉద్యోగ అవకాశాలు లేక ఈ ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే అవసరం లేకుండా ఈనాడు ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా స్కిల్ డెవలప్మెంట్ అత్యంత వేగవంతంగా ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాన్ని కూడా చేయడానికి కూడా రూపకల్పన చేశామన్న విషయాన్ని కూడా ఈ యొక్క పారిశ్రామికవేత్తలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఉన్నామనే విషయాన్ని కూడా చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి ఇందాక మా మంత్రి మరి కియా మోటార్స్ ఇక్కడ ఎవరు రాలేదని ప్రశ్నించారు. మీకు తెలుసు కార్మిక శాఖ పరిశ్రమల ప్రొడక్షన్ స్టార్ట్ అయిన కాడించే కార్మిక శాఖ వ్యవస్థ దీంట్లోకి వస్తుంది. అంతవరకు ఇండస్ట్రియల్ శాఖ కిందే ఇది రూపం దాల్స్తే కార్మిక శాఖకి పరిశ్రమలు ఉత్పత్తి స్టార్ట్ చేసిన కాడించి కార్మికులు పారిశ్రామికవేత్తలతో సన్నిధి సంబంధాలు చేయవలసింది కార్మిక శాఖ. నేను మొట్టమొదటిగా 2022 కార్మిక శాఖ మంత్రిగా గత సంవత్సరం అయింది, సంవత్సరంన్నర అవుతుంది నాకు చేసినప్పుడు కూడా
మొట్టమొదటిగా నాకు అవకాశం వచ్చింది ఇంటర్నేషనల్ లాబర్ ఆర్గనైజేషన్ జెనీవాలో జరిగిన సమితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం ఐఎల్ఓకి ద్వారా పంపించినట్టయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం కల్పించి ఆ యొక్క సమితిలో భాగస్వామ్యం చేసినప్పుడు ఈ పారిశ్రామిక మరి లేబర్ డిపార్ట్మెంట్ యొక్క అత్యున్నతమైన ఒక శాఖగా నేను భావించా. అంతవరకు లేబర్ శాఖ అంటే ఒక లేబర్తోటే మాట్లాడడం అని అనుకుంటా ఉన్నాను. అక్కడ తెలిసింది పారిశ్రామికవేత్త శ్రామికుడు మధ్యలోనే మాత్రమే ప్రభుత్వం ఉంటుందని. అది ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అంటే లాని శ్రామిక చట్టాన్ని పరిశ్రమ చట్టాలని మధ్యవర్తిత్వం చేస్తూ ఈ పరిశ్రమలు అనుసంధానం చేస్తూ శ్రామికుల్లోనూ పరిశ్రమలోనూ అన్రెస్ట్ లేకుండా చేయడమే నా శాఖ సంబంధించిన డిపార్ట్మెంట్ని అవగాహన కలిగించి మొట్టమొదటిగా ఆ యొక్క ఐఎల్ఓ ద్వారా నాకు పూర్తిగా దీని మీద పట్టు రావడానికి అవకాశం కల్పించింది. తద్వారా మొట్టమొదటిగా విశాఖపట్నంలోని మీటింగ్ పెట్టా పారిశ్రామికవేత్తలతోటి ట్రేడ్ యూనియన్స్ తోటి పెట్టినప్పుడు ఇద్దరిలో కూడా సన్నిహిత సంబంధాలు ఉండాలి. నేను బాగా మధ్యవర్తి చేయడం తప్ప ఐఎమ్ నాట్ ది ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, ఐఎమ్ ఏ మీడియేటింగ్ డిపార్ట్మెంట్ అని ఆంధ్రప్రదేశ్ తరఫున మా ముఖ్యమంత్రి గారు ఆలోచన అంతా ఒకటే, బాబు వస్తే జాబు వస్తా అని చెప్పాం. అంటే ఇక్కడ లేబర్ అన్రెస్ట్ ఉంటే పరిశ్రమలు రావు. అదే విషయాన్ని మా శ్రామికులకు చెప్పా. ఒక శ్రామిక మంత్రిగా ఒక లేబర్ మంత్రిగా మీరందరూ కూడా ఈ దేశంలో పరిశ్రమలు రావడానికి చాలా రాష్ట్రాలు కమ్యూనిస్టు రాష్ట్రాలు మొట్టమొదటిగా కేరళ పశ్చిమ బెంగాల్ ఎందుకు ఇండస్ట్రీలు వచ్చి ఆ రాష్ట్రాల నుంచి మళ్ళీపోయాయంటే అన్రెస్ట్ ఆఫ్ ది లేబర్, శ్రామికుల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగడం వల్ల పారిశ్రామికవేత్తలు పారిపోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిని రాష్ట్రంలో రాకూడదు. కొత్త రాష్ట్రం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మరి దేశంలోనూ విదేశాల్లో కూడా వెళ్ళి పరిశ్రమలు రావాలని ఆహ్వానిస్తున్న పరిస్థితుల్లో మీరందరూ కూడా సహకరించాలి. ఉద్యమ పాటలు కానీ చర్చల ద్వారానే మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వ పక్షాన ఈ యొక్క వింగ్ ఉంది, అదే లేబర్ డిపార్ట్మెంట్ అని చెప్పి వారిని అందరూ కూడా ఆహ్వానించాం. వారిని ఆహ్వానించి అదే రకంగా శ్రీ సిటీలో పెట్టాం, తిరుపతిలో పెట్టాం, అట్లాగనే అమరావతి నగరంలో కూడా వీరందరితో ట్రేడ్ యూనియన్స్తో ప్రత్యేక చర్చలు కూడా జరిపే విషయాన్ని కూడా చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. తద్వారా ఈ రాష్ట్రంలో కార్మిక శాఖ సయోధ్య చేస్తుంది పరిశ్రమల యొక్క అన్రెస్ట్ లేకుండా అని చెప్పి చెప్పడానికి ముఖ్యమంత్రి గారి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం జరిపి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నారు. ఈ రకంగా చేస్తున్న కార్యక్రమంలోనే మరి ఈనాడు కార్మిక చట్టం ఫ్యాక్టరీస్ యాక్ట్ని కొన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పి ఐటీసీ ఎవరైతే డిపార్ట్మెంట్ యొక్క మరి వారు కోరారో డెఫినెట్గా ఆ సమస్యను కూడా చర్చిస్తాము. డిపార్ట్మెంట్లుగా ఇబ్బంది లేని పరిస్థితుల్లో డెఫినెట్గా మీకు పరిశ్రమ సంబంధించిన వెల్ఫేర్ ఆఫీసర్ అపార్ట్మెంట్లో ఏదైతే మీకు గైడ్లైన్స్ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి పరిశ్రమకి ఉద్యోగస్తుల యొక్క ఆవశ్యకతని నిరోధించే చట్టాలని డెఫినెట్గా అమెండ్ చేస్తామని చెప్పి చట్టాలు మీకు అనుకూలంగా చేస్తామని చెప్పి శ్రామికుడికి పారిశ్రామికవేత్తకి అనుకూలమైన పరిస్థితులు కలగడంలో చట్టం ఎప్పుడూ కూడా నిలబడి ఉండదు. అవసరం పడితే బెండ్ అవుతుంది, వంగుతుంది. దానికి అనుకూలంగా పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. విల్ టాక్ టు ది డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. డెఫినెట్గా ఆ కార్యక్రమం ఆకరించడం దానికి ఈ యొక్క శాఖ పనిచేస్తుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. సంఘటిత కార్మికుల గురించి పట్టించుకునే నాదుడు లేనప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లారీ డ్రైవర్స్ గురించి. ఈరోజు మనం అందరం కూడా ఒక మంచి కార్యక్రమం, ఎవరైతే పెద్ద ఎత్తున శ్రామికులు ఉన్నారో ఆ శ్రామికులకు సంఘీభావాన్ని తెలియజేయడానికి ఒకసారి వారి కాంట్రిబ్యూషన్ కూడా నెమరు వేసుకోవడానికి మనం ఈ సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశంలో ఎవరైతే బెస్ట్ ఇండస్ట్రియలిస్టులు కూడా ప్రో లేబర్ ఉన్నారో
అలాంటి వారికి కూడా అవార్డులు ఇవ్వడం, ఎవరైతే ఈ లేబర్ తరపున గట్టిగా పనిచేసి ఈ శ్రామిక శక్తికి అండగా నిలబడ్డారో వారికి కూడా అవార్డులు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఇది ఒక ఉద్యమం కింద చికాగోలో ప్రారంభం కావడం, అక్కడి నుంచి ప్రపంచం అంతా కూడా మేడే ఉత్సవాలు జరుపుకోవడం ఒక పరిపాటిగా తయారైంది. 1923 నుంచి మన దేశంలో కూడా మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఏదైతే లిబరలైజేషన్ వచ్చిందో ఈ లిబరలైజేషన్లో చాలా వరకు 1990 తర్వాత ప్రైవేటీకరణ కానీ సరళీకరణ కానీ ప్రపంచీకరణ వల్ల అసంఘటిత కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ లెక్క కూడా మనం చూస్తూ ఉంటే మన రాష్ట్రంలోనే సగం మంది వీళ్ళే ఉన్నారని చెప్పి లెక్కలు కూడా వస్తున్నాయి. మన రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉంటే 2,50,00,000 మంది అసంఘటిత కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. అది వ్యవసాయ కార్మికులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇళ్లలో పనిచేసే వ్యక్తులు కావచ్చు, ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తులు కావచ్చు. వీళ్ళందరినీ చూస్తే 50% వీళ్ళే ఉండే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో మనం అందరం కూడా వాళ్ళకు సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా వాళ్ళ యొక్క సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇండస్ట్రియలిస్టులు అందరం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కార్మికులు లేకపోతే ఇండస్ట్రీ లేదు. అదే మరి ఇంకొక పక్కన కార్మికులు గుర్తుపెట్టుకోవాల్సింది, పారిశ్రామికవేత్తలు లేకపోతే మళ్ళీ ఇండస్ట్రీ వచ్చే పరిస్థితి లేదు. ఈ రెండు కూడా అవినాభావ సంబంధం, ఒకటికొకటికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నేను చాలాసార్లు చూశాను, ఎవరైతే బెస్ట్ పారిశ్రామికవేత్త అంటే అతను శ్రామికుల్ని సమర్థవంతంగా మేనేజ్ చేయగలిగితే యూ విల్ బికమ్ బెస్ట్ పారిశ్రామికవేత్త అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చాలామంది ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో మనం చూస్తే ఎవరైతే వెల్త్ క్రియేట్ చేస్తున్నారో, ఎవరైతే వాళ్లకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారో అలాంటి శ్రామికులను అన్ని విధాలా చూసుకుంటున్నారు. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా కూడా చూసుకునే పరిస్థితి ఉంది. ఒకప్పుడు శ్రమ దోపిడీ జరిగేది, దానివల్ల చాలా వరకు మీరు చూస్తే శ్రామికుల్లో అశాంతి. ఇంకొక పక్కన శ్రామికులు ఎప్పుడు రోడ్డు ఎక్కేవారు. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే శ్రామికుల్లో కూడా అశాంతి తగ్గే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ప్రభుత్వాలు కానీ మీరు పారిశ్రామికవేత్తలు కానీ వెల్ఫేర్ గురించి పట్టించుకుంటున్నారు, శ్రామికుల్ని అన్ని విధాలా గౌరవించే పరిస్థితి వచ్చింది. కాబట్టి చాలా వరకు నేను చాలా ఇండస్ట్రీస్ చూస్తున్నా, ఏ ఇండస్ట్రీ అయినా సుజావుగా జరగాలంటే, ఏ ఇండస్ట్రీ అయినా ఇంకా ఎదుగుదల రావాలంటే ఆ ఇండస్ట్రీ మొట్టమొదటి చేసే పని టెక్నాలజీ వినియోగించుకోవడమే కాకుండా అక్కడే శ్రామికుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు వాళ్ళని ఎంఫవర్ చేస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. దీనివల్ల ఉత్పాదక శక్తి పెరుగుతూ ఉంది, శ్రమ తగ్గుతూ ఉంది. దీనివల్ల ఒక ఇండస్ట్రియల్ పీస్ కూడా వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను పాదయాత్ర అప్పుడు చూశాను, 2014 ఎన్నికల ముందు పాదయాత్ర చేశాను. ఆ రోజు మీరు చూస్తే రవాణా కార్మికులందరూ కూడా చాలా బాధపడేవాళ్ళు. నేను ఆ రోజు తిరిగినప్పుడు వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించింది, ఎప్పుడూ రోడ్డు మీద ఉంటారు, అదే మరి డ్రైవింగ్లో ఉంటారు, ఎక్కడైనా ఒక క్షణికమైన మూమెంట్లో ఒక నిద్రపోవడమో ఒక దురలవాటు వల్ల కానీ అవతల వచ్చే వ్యక్తి యొక్క ర్యాష్నెస్ వల్ల కానీ ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం అనాథగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఆ స్పిరిట్తోనే మొట్టమొదటిసారిగా ఎవరైతే పేదవాళ్ళు డ్రైవర్స్ ఉన్నారో ఆ డ్రైవర్లకి ఒక్కొక్కరికి 5,00,000 రూపాయలు బీమా ఇవ్వాలనుకున్నాను. మొట్టమొదటిసారిగా 5,00,000 రూపాయలు బీమా అక్కడి నుంచి ప్రారంభమైంది. అది అయిన తర్వాత డిపార్ట్మెంట్లో మళ్ళా చర్చించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఈ బీమాని అందరికీ ఎందుకు వర్తించకూడదని ఆలోచించినప్పుడు 16-17 మొట్టమొదటిసారిగా
2,13,00,000 మందికి అక్టోబర్ 2వ తారీఖున బీమా పథకాన్ని తీసుకొచ్చాం. ఇందులో ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోయిన, శాశ్వతంగా వికలాంగులైన 2,13,00,000 మనుషులకి 5,00,000 రూపాయలు చొప్పనిచ్చాం. పాక్షికంగా ఎవరిన వికలాంగులైతే 3,62,500 రూపాయలు ఇచ్చాం. సహజ మరణానికి 30,000 ఇచ్చాం. 9, 10వ తరగతిలో చదువుకుంటే 1,200 రూపాయలు ఇచ్చాం. దీని మీద ఆ సంవత్సరం మీరు చూస్తే మనం 255 కోట్లు కట్టాం. దీనికి అందరికీ ఎలిజిబిలిటీ కూడా 15,000 రూపాయలు నెలకు ఆదాయం తక్కువ ఎవరుంటే వారందరికీ ఎలిజిబిలిటీ పెట్టాం. సెర్ఫ్ అయితే చాలా సమర్థవంతంగా పనిచేశారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ఎందుకంటే నాకు ఈ ప్రభుత్వానికి మ్యాక్సిమం మంచి పేరు వచ్చిందంటే ఈ ఇన్సూరెన్స్లో వచ్చింది. అది కూడా 10వ రోజు పే చేసే పరిస్థితిలో వచ్చారు. ఈ విధంగా మీరు చూసినప్పుడు 3 రోజుల్లోనే అన్ని పత్రాలని సేకరించడం, అదే మరిగా మొత్తం సెటిల్మెంట్లు అన్నీ కూడా డెత్ సర్టిఫికెట్ కానీ, ఎఫ్ఐఆర్ కానీ, పోస్ట్ మార్టం కానీ, ఇంకొక పక్క ఇన్క్వెస్ట్ రిపోర్ట్ కానీ, పోలీస్ ఫైనల్ రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 16-17 అయితే 83,000 క్లెయిమ్లకు గాను 81,000 క్లెయిమ్లు ఇచ్చారు. 97% పూర్తి చేశారు. 610 కోట్ల రూపాయలు బీమా కింద ఇచ్చారు. 204 కోట్ల రూపాయలు చదువు కోసం ఇచ్చారంటే అది పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం సహకరించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 18-19లో దీన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేశాం. ఇంత మునిపే మినిస్టర్ కూడా చెప్పాడు, 30,000 సహజ మరణం ఉంటే 50 సంవత్సరాల లోపల దాన్ని 2,00,000 చేశాం. ఇంకా ఎక్కడికెక్కడ సమర్థవంతంగా ఇవ్వడం కోసం ముందుకు పోయాం. ఇది కూడా మీరు చూస్తే ఈ యొక్క టైంలో 691 కోట్ల రూపాయలు క్లెయిమ్స్కి ఇచ్చాం, 240 కోట్ల రూపాయలు చదువుకి ఇచ్చాం. అంటే ఇక్కడ నేను కూడా ఒకటే చెప్పాను, ఏదైతే యాక్సిడెంట్లు బాగా తగ్గాల్సిన అవసరం ఉంది. యాక్సిడెంట్లు పెరిగిపోతూ బాధ్యతారాహిత్యంగా పోయి మనం ఏదో 5,00,000 రూపాయలు ఇస్తున్నామని కాదు, ఒక పక్క యాక్సిడెంట్లు తగ్గిస్తున్నాయి, ఇంకొక పక్క ప్రమాదవశాత్తు ఎవరు చనిపోయినా వారిని పూర్తిగా ఆదుకునే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మినిమం ఏజ్ బోర్డు చైర్మన్ కూడా వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు, మీరందరూ కూడా ఉన్నారు. నేను వారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, 3 నెలల్లో అన్ని జిల్లాలు తిరిగి ఎక్కడైతే మినిమం వేజెస్ సమస్య ఉందో అవన్నీ కూడా సవరించి కరెక్ట్ చేసే బాధ్యత వారికి అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ పని ఇమీడియట్గా చేయమని వారికి ఆదేశాలు ఇస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే కార్మిక శాఖలో చాలా సంస్కరణలు తీసుకొచ్చాం. ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ చట్టం తీసుకొచ్చిన 2015లో ఇప్పుడే పీతాన సత్యనారాయణ గారు చెప్పారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం 1 ఉన్నాం. మొట్టమొదటిసారి గుజరాత్ 1 ఉంటే మనం 2కి వచ్చాం. ఆ తర్వాత మనం 1కి వచ్చాం. ఈ సంవత్సరం రిజల్ట్స్ కూడా రావాలి, నాకు అనుమానం లేదు, ఈ సంవత్సరం కూడా 1 ఉండాల్సిన అవసరం ఉంది, ఉంటామని చెప్పి నేను ఆశిస్తున్నా. అదే మరిగా నిరంతరం మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈరోజు కార్మిక శాఖ చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ యొక్క విషయంలో. ఒక పక్క మీరు చూస్తే 7 కార్మిక చట్టాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకే దీనికి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఇస్తున్నాం. ఆన్లైన్ వార్షిక రిటర్న్స్ అన్నీ కూడా 14 కార్మిక చట్టాల కింద ఉండే కార్మిక వేతనాలు కానీ, బోనస్ కానీ, గ్రాట్యుటీ కానీ, పిఎఫ్ కానీ, ఎఫ్సిఐ మన ఐసిఐ కానీ, ఇవన్నీ కూడా మొత్తం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే క్లియర్ చేసే పరిస్థితి వస్తున్నాం. తనిఖీ విధానాన్ని కూడా ఆన్లైన్ తీసుకొచ్చాం. ఒకప్పుడు వేరియస్ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వెళ్ళడం, అక్కడి నుంచి లేనిపోనే సమస్యలు క్రియేట్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇది కరెక్ట్ కాదు. అది కూడా కంప్యూటరైజ్ చేయండి. టోటల్గా తనిఖీ చేయాలంటే అందరూ కలిసి ఒకేసారి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో రిపోర్ట్ పెట్టడం, ఏ చర్యలు తీసుకోవాలన్నా పగడ్బందీగా అక్కడికక్కడ తీసుకొని టైం ఇచ్చి ఇవన్నీ చర్యలు తీసుకుంటూ ఎవ్వరికీ ఎక్కడా వేధింపులకు తావులేని పరిపాలన ఇవ్వాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష.
దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవ్వరు కూడా ఎక్కడ ఫీల్ కావాల్సిన ఫీల్ కాకూడదని నా ఉద్దేశం. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా అన్నీ ఆన్లైన్లో పెట్టాం. 21 రోజుల్లో క్లియర్ చేయమన్నాం, దాన్ని 15 రోజులు తగ్గించాలనుకుంటున్నాం. ఇండియాలో 1 వచ్చాం, కానీ నేను దాంతో తృప్తి పడడం లేదు. ఇంకా ప్రపంచంలో మనకంటే మెరుగ్గా ఎవరు చేస్తున్నారు, ఏ దేశం బాగా చేస్తున్నారు, వాళ్ళు అవలంబించే విధానాలు అవలంబిస్తున్నారో అవన్నీ కూడా తీసుకుంటున్నాం. అందుకని లీక్వాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ని కన్సల్టెంట్గా పెట్టుకున్నాం. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అవసరమైతే ఇంకా ఎక్కడెక్కడ సరళీకరణ చేయాలి, ఇంకా ఎక్కడెక్కడ చిన్న సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఇండస్ట్రీస్ మీరున్నారో వేదిక పైన మా అందరికి కూడా స్కిల్స్ అవసరం, ఇంకా నైపుణ్యాన్ని మేము పెంచుకోవాలి. ఎందుకంటే మేము బాగా చేస్తున్నాం అనుకుంటున్నాం. నేను కరెంట్ బాగా ఇవ్వాలని చెప్పి మీరు చూస్తే 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. సంస్కరణ నేనే తీసుకొచ్చాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, అది కూడా 97-98 తీసుకొచ్చాను. ఆ రోజు 2004 పవర్ సర్ప్లస్కి వచ్చాం, అకౌంటబిలిటీ తీసుకొచ్చాం. 2014 మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యే కొందకి 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత. ఇక్కడ పారిశ్రామికవేత్తలు చాలామంది ఉన్నారు, ఆ 10 సంవత్సరాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీరు కరెంట్ ఎక్కువ వాడితే పెనాల్టీలు, అడిషనల్ ఛార్జెస్. కరెంట్ ఇవ్వకుండా మీకు అందరికి కూడా మీరు చూస్తే చాలా వరకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని సిక్ అయిపోయే పరిస్థితి వచ్చింది. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి, వ్యవసాయంలో దెబ్బతిన్నారు. నేను 2014 ముఖ్యమంత్రి అయిన 2 నెలల్లో నాకుండే అనుభవంతో ఉపయోగించి కరెంటు కొరత లేకుండా చేశాను. ఈరోజు మిగులు కరెంటు సాధించే దిశగా ముందుకు పోయాం. దీంతో నేను తృప్తి పడలేదు, కరెంటు ఎనర్జీ సేవింగ్ కూడా వెళ్ళాను. ఒక వినూత్నమైన ఆలోచన చేశాం, ఉదుహుద్ సైకిల్లోని వస్తానే. ఆ ఆలోచన ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని బల్బులు ఎల్ఈడి బల్బులుగా మార్చాం. 35 నుంచి 40% కరెంట్ ఆదాయ పరిస్థితి వచ్చింది. ఈ రోజుకి మొట్టమొదటిసారిగా విశాఖపట్నం వెళ్ళాం, ఆ తర్వాత మీరు చూస్తే రాష్ట్రం అంతా మున్సిపాలిటీస్లో వెళ్ళాం, ఇప్పుడు పంచాయతీలంతా. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈస్ట్ గోదావరి జిల్లా 100% ఎల్ఈడి బల్బులు కలిగిన జిల్లా, దేశంలోనే మొట్టమొదటి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా. ఈ ఒక్క ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం దేశం అంతా అమలు చేయడానికి మొదలుపెట్టారు. అయితే ఈ ఒక్క ఆలోచన 40,000 కోట్ల రూపాయలు పొదుపు చేస్తుంది, ఒకే ఆలోచన. దీనికి డబ్బులు కూడా అవసరం లేదు, ఓన్లీ ఎగ్జిక్యూషనే. అదే మరి కరెంటు సేవింగ్ కూడా అవుతుంది. అంటే మనం ఎవ్రీ యూనిట్ కానీ కరెంటు వాడుకునే సేవ్ చేస్తే 2-3 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసినట్టు అవుతుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఈరోజు మళ్ళా ఇంకొక అనౌన్స్మెంట్ ఇచ్చాను. ఈ సంవత్సరం భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా కరెంటు క్వాలిటీ, నాణ్యమైన కరెంటు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని కూడా అనౌన్స్ చేశాం. మీరు కూడా ఇండస్ట్రీస్ట్లు ధైర్యంగా ఉండొచ్చు, కరెంటు ఛార్జీలు ఇంకా పెరగవు మీకు కూడా, కాబట్టి మీరు హ్యాపీగా వ్యాపారాలన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఎక్కడికక్కడ ఇన్నోవేషన్స్తో ముందుకు పోవాలి, సమర్థతతో ముందుకు పోవాలి. ఇప్పుడే జేఎస్వి ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు, ఈరోజు కార్మికులు ఉన్నారు, ఈ కార్మికుల్లో స్కిల్స్ డెవలప్ చేస్తే, నైపుణ్యాన్ని పెంచగలిగితే ఇప్పుడు వచ్చేదానికంటే డబుల్ వస్తుంది ఆదాయం. ఒక చిన్న చేంజ్ అంటే ఆ చేంజ్తో ప్రపంచం మొత్తం కూడా మీరు ఆలోచిస్తే నైపుణ్యంతో ముందుకు పోతున్నారు, అదే మరి మోడర్న్ టూల్స్ వాడుతున్నారు. మామూలు ప్రొడక్టివిటీ కంటే 2 times, 3 times, 4 times ఎక్కువ ప్రొడక్టివిటీ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా తయారు చేయాలని, ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఉండాలని చెప్పి ఇది చేస్తున్నాం. ఒకప్పుడు నేను హైదరాబాద్లో ఉంటే
ఆల్ టాప్ ర్యాంకర్స్ అంత హైదరాబాద్ వచ్చేది. ఈరోజు నేను ఇక్కడున్న అన్ని ర్యాంకులు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది మనం ఇచ్చే ఇన్స్పిరేషన్. మనం తీసుకున్న చొరవ, మనం తీసుకున్న ఇన్స్పిరేషన్. అదే మరిగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా పెట్టాం. ఈ కార్పొరేషన్ ద్వారా కూడా పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన కార్మిక రీటైల్ ట్రేడ్ పాలసీ తీసుకొచ్చాం. నేను ఒకటే ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ప్రపంచం మొత్తం సంపద సృష్టిస్తే పేదరికం పోతుంది. సంపద సృష్టించకుండా పేదరికం నిర్మూలించాలంటే ఎప్పుడూ సాధ్యం కాదు. ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, విభజన చట్టం తర్వాత చాలా అన్యాయం జరిగింది మనకు. 4 సంవత్సరాలు పోరాడాను, 29 సార్లు వెళ్ళాను, కానీ ఈరోజు కూడా నిన్నే ధర్మ పోరాటం చేశాం. ధర్మ పోరాటం చేసినప్పుడు నేను ఇచ్చిన మెసేజ్ కూడా, ఈ కష్టకాలంలో ఇంకా కష్టపడదాం, మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిద్దాం, అదే సమయంలో మన హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేసి సాధించుకుంటామని చెప్పే మెసేజ్తోనే ఈరోజు మనం ముందుకు పోతున్నాం. అట్లా కాకుండా కేంద్రం చేయలేదు కాబట్టి మనం కూడా రోడ్డెక్కి మన బస్సులు మనం తగలబెట్టుకుంటే వచ్చేది ఇంకా ఎక్కువ నష్టం వస్తుంది తప్ప లాభం రాదు. ఇప్పుడు ఎటు బీజేపీకి ఇక్కడ ఒక్క సీటు కూడా లేదు, ఒక ఓటు కూడా లేదు. అలాంటప్పుడు మన బస్సులు తగలబెట్టుకుంటే, లేకుంటే మన షాపులు మనం క్లోజ్ చేసి కూర్చుంటే వాళ్ళు ఇంకా ఆనందపడతారు. కాబట్టి మీ మేము అనుకున్న పని మీరే చేసుకుంటున్నారు, చేసుకోండి, ఇంకా వెనకబడిపోండి అని అనుకుంటే నష్టపోయేది మనమే నష్టపోతాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందుకే నేను లేబర్ అందరికీ చెప్తున్నాను, ఫ్యాక్టరీ పనిచేయకపోతే కార్మికులు లేరు, ఫ్యాక్టరీ లాకౌట్ అయితే మనం రోడ్డు మీద పడతాం. అదే మరి మేనేజ్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ ఫ్యాక్టరీ బాగుండాలంటే లేబర్ కూడా ఆనందంగా ఉండాలి. అదే సమయంలో మీరు అసమర్థతంగా కానీ సరిగా చేయకపోయినా కారణాలు ఏమైనా కావచ్చు, ప్రభుత్వం యొక్క వైఫల్యం కావచ్చు, మార్కెట్లో వచ్చే సమస్యలు కావచ్చు, లేకుంటే మేనేజ్మెంట్ వైఫల్యం కావచ్చు, ఫ్యాక్టరీ పోతే మళ్ళీ మీరు కార్మికులు కూడా రోడ్డు మీద పడతారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే ఎవరికీ ఇబ్బంది లేకుండా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం తరపున నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఏ కార్మికుడికి అన్యాయం జరగడానికి వీలులేదు. మీకు శ్రమకు తగ్గిన ఫలితం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన, మేనేజ్మెంట్ పైన ఉందని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో పారిశ్రామికవేత్తలకు కూడా నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీరు చేసే వ్యాపారాన్ని గౌరవంగా చేసుకునే వెసులుపాటు కల్పిస్తాం. ఆఫీసుల చుట్టూరు తిరుగుతూ మీరేదో చేసే పనికి కూడా ఏదో ఫేవర్ చేసినట్టు మేమందరం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఈరోజు రాజకీయంలో మేము ఉన్నాం, ముఖ్యమంత్రిగా నేనున్నాను, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను, నేను ఒక గవర్నమెంట్లో గవర్నెన్స్ ఇస్తున్నాను. మీరు కూడా పారిశ్రామికవేత్తలుగా మీరు కూడా ఈ దేశ అభివృద్ధి కోసం మీరు పనిచేస్తున్నారు. జిఎస్టిపి కాంట్రిబ్యూషన్లో మీ పాత్ర గణనీయంగా ఉంది, ఉపాధి కల్పనలో మీ పాత్ర గణనీయంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఏ కార్మికులైతే ఉన్నారో ఆ కార్మికుల యొక్క శ్రమ ఈ దేశంలో ప్రగతికి మారు రూపం. ఆ కార్మికులు శ్రమ చేయకపోతే, ఆ కార్మికులు కష్టపడకపోతే మనం ఎన్ని మాట్లాడినా కూడా ఇవన్నీ సాధ్యం కావు. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని ఒకరికొకరు గౌరవం ఇవ్వగలిగితే సమస్యలు ఉండవు. ఎక్కడైతే ఆ గౌరవం మిస్ అవుతుందో అక్కడే సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన ఈరోజు అన్ని వివాదాల పరిష్కారాలు కూడా ఆన్లైన్లో పెట్టాం. ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా మనం పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు గడిచిన 4 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు, నేను ప్రపంచం అంతా తిరిగాను, ఇక్కడ పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. తొందరలోనే మళ్ళీ మీతో ఒక మీటింగ్ పెడతాను. స్థానికంగా ఉండే పరిశ్రమలు ఇంకా బాగా ముందుకు రావాలి, మీరు ఎక్కువ ఇండస్ట్రీస్ పెట్టే పరిస్థితి రావాలి, ఎక్స్పెన్షన్లు చేసే పరిస్థితి రావాలి. నా ఆలోచన ఒకటే, భారతదేశంలో ఇండస్ట్రీస్ ఎక్కడైనా ఉన్నాయంటే దానికి మారు పేరుగా పారిశ్రామికవేత్తలకు ప్రతిరూపంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలనేది నా ఆలోచన. దీనికి అన్ని విధాలు మీకు సహకరిస్తాం. ప్రపంచంలో ఉండే అన్ని టెక్నాలజీలు తీసుకొస్తాం, అవన్నీ మీకు అందుబాటు పెడతాం. ఇవన్నీ చేయడం ఎవరికోసం అంటే, ఈరోజు రాష్ట్రంలో ఉండే ఎవరైతే ఉద్యోగాల కోసం మన పిల్లలు ఉన్నారో వారికి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 4 సంవత్సరాలు తిరిగాను, ప్రపంచమంతా తిరిగాను, దావోస్కి వెళ్ళాను, ఇక్కడ 3 సార్లు ఇన్వెస్టర్స్ ప్రమోటర్స్ మీటింగ్లు పెట్టాం. మొత్తం మీరు చూస్తే 2785 MOUలు వచ్చాయి. ఇవన్నీ కానీ పూర్తయితే దగ్గర దగ్గర 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి, 36,85,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇవి మెజారిటీ ఇప్పటికే మీరు చూస్తే 1496 అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. ఇవి వస్తే 545,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుంది, 11,24,494 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవి కాకుండా 26,358 MSMEలు పెట్టాం, 11,779 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. ఇది వస్తే దగ్గర దగ్గర 3,10,000 మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరికి పని కల్పించాలి, ప్రతి ఒక్కరికి పని ఉండాలి. అది వ్యవసాయంలో పని కావచ్చు, ఇండస్ట్రీలో పని కావచ్చు, సర్వీస్ సెక్టర్లో పని కావచ్చు, ఎక్కడైనా పని ఉన్న సమాజం ఆనందంగా ఉంటుంది, పీస్ఫుల్ పీస్ ఉంటుంది. ఎక్కడైతే పని లేదో అక్కడ అన్రెస్ట్ ఉంటుంది. పని లేని వాళ్ళు చేసే పని మీరు చూస్తే ఏదో ఒక ట్రబుల్ క్రియేట్ చేస్తారే ఉంటారు. నేను అందుకనే ఈరోజు మీరు ఒకసారి చూస్తే కరెంటు 100% అన్ని ఇండ్లకి ఇచ్చాం, గ్యాస్ అన్ని ఇండ్లకి ఇచ్చాం, ODF అచీవ్ చేశాం, 27,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం, వాటర్ ఇచ్చాం. అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడే కొంతమంది మాట్లాడేటప్పుడు విన్నాం, భవిష్యత్తులో మనకు వాటర్ ప్రాబ్లం లేదు. నేను వర్క్ చేసేది వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నా, నదుల అనుసంధానం చేస్తాం, గోదావరి నదిపైన పోలవరం పూర్తి చేస్తాం, దేశంలో 53 ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మారుస్తాం, ప్రతి ఒక్క ఎకరాకు దగ్గర దగ్గర 2 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఎంపిక చేసుకో ముందుకు పోతాం. 2 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకుంటున్నాం. తాగేదానికి క్వాలిటీ నీళ్ళు ఇస్తాం, ఇండస్ట్రీకి నీటి కొరత లేకుండా చేస్తాం. ఈరోజు ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చాయంటే మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకటి, భూమి ఇచ్చాం. చాలామంది ముందుకు వచ్చారు, ఏ రైతుకు ఇబ్బంది లేకుండా ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు, ఒక రాజకీయ పార్టీలకు తప్ప. వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాజధాని కోసం నేను ఒక పిలిపిస్తే 34,000 ఎకరాలు భూమి ప్రపంచ చరిత్రలో, ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా జరగని విధంగా 34,000 ఎకరాలు భూమి ఇచ్చారు. దీని విలువ 40,000 కోట్ల రూపాయలు, 40 నుంచి 50,000 కోట్లు. దీనికి నమ్మకం, ఆ నమ్మకం ఏంటంటే ఈ భూమి ఇచ్చిన రైతులకు న్యాయం జరిగింది, 25 నుంచి 30% తిరిగి వాళ్ళకి ఇస్తున్నాను, ఇండ్లు కట్టుకోవడానికి కానీ అదే మరి కమర్షియల్ కాంప్లెక్స్ తిరిగి ఆ ల్యాండ్ ఇస్తున్నాం. ఎవరైతే ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇచ్చారో అక్కడంతా కూడా బ్రహ్మాండమైన డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ అన్ని వసతులు కల్పిస్తున్నాను. దీనివల్ల వాళ్ళ భూమికి విలువ పెరిగింది. మామూలుగా ఒకప్పుడు 1 ఎకరాకు 30,000 ఉంటే ఇప్పటికే 10 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలు అయ్యే పరిస్థితి వచ్చింది. మనం ఇచ్చిన భూమితో 5-6 రెట్లు వాళ్ళ ఆస్తికి విలువ పెరిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి అది నమ్మి నాకు ఇస్తే ఇక్కడ అపోజిషన్ పార్టీస్ మాత్రం, నాయకులు మాత్రం 00,000 కోట్ల అవినీ జరిగిపోయిందని విమర్శించే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక్క విషయం మీరు చూస్తే అనంతపూర్లో నీళ్లు లేవు, అనంతపూర్ ఎడారిగా మారిపోతుంది అనుకున్నారు. అలాంటి అనంతపూర్కి నీళ్లు ఇస్తామని ఒక హామీ ఇచ్చి ఆ రోజు మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన అందరి నేవా
నేనే పూర్తి చేశాను. ఆ పూర్తి చేసే క్రమంలో ముందుకు పోతున్నాం. అదే సమయంలో నేను కియా మోటార్ని అడిగాను, మీరు వచ్చి అనంతపూర్లో పెట్టమంటే నీళ్లు లేని జిల్లాలో ప్రాజెక్ట్ ఎట్ట పెడతామని అడిగారు. నేను ఒక మాట చెప్పాను, 6 నెలల తర్వాత మళ్ళీ రండి. మీ ప్లాంట్ పక్కన గొల్లపల్లి రిజర్వాయర్ ఉంది, ఆ గొల్లపల్లికి రిజర్వాయర్కి నీళ్లు తీసుకొస్తాను, అప్పుడే మీరు ప్లాంట్ పెట్టమంటే 6 నెలల తర్వాత వచ్చి కరువు జిల్లా ఎడారిగా మారిపోతున్న జిల్లా జనవరికి మొదటి కారు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే పరిస్థితి వచ్చింది. సౌత్ కొరియా టౌన్షిప్ వచ్చింది. భూమి అడిగేవాళ్ళు కాదు, ఒకప్పుడు అనంతపూర్లో భూమికి రెక్కలు వచ్చాయి. ఎట్లా జరిగిందని అడుగుతున్నాను. ఒక ఫ్యాక్టరీ వచ్చింది, ఒక హోప్ వచ్చింది. ఫ్యాక్టరీ రావడానికి నీళ్లు కారణం. అంతమంది పన్నీ ఉన్నాయి. అందుకనే మీరు కూడా ఒకసారి చూస్తే, మీరు ఎక్కడన్నా ఒక ఇండస్ట్రీ పెడితే ఆ ప్రాంతంలో చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. అదే సమయంలో ఆ ఇండస్ట్రీ వల్ల చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇది అభివృద్ధి. అలాంటి అభివృద్ధిని కొంతమంది కావాలని అడ్డుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క లేబర్కి అన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది, కార్మికులకు అన్ని విధాల న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, కార్మికులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లాభాలు వస్తేనే వాళ్ళకు గుడ్ డివిడెండ్స్ కానీ, లేకపోతే వేజెస్ కానీ, లేకుంటే వేజెస్ రివిజన్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా సంపద సృష్టించినప్పుడే ఇవన్నీ వస్తాయి, లేకపోతే ఇవన్నీ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే, ఒక చంద్రన్న బీమాలో ఒక సంవత్సరం 1140 కోట్ల రూపాయలు పోయి ఈ సంవత్సరం పేదవాళ్ళకి ఆర్థిక సహాయం చేయగలిగాం. అంటే 1140 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరం పేదవాళ్ళు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, యాక్సిడెంట్ జరిపోతే ఇంత డబ్బులు ఇవ్వగలిగాం. నెక్స్ట్ ఇయర్ పాలసీ కూడా తీసుకొస్తున్నాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే, ఈరోజు అనేక చర్యలు, ఎక్కువ మంది కార్మికులు పనిచేసేది టెక్స్టైల్లో పనిచేస్తున్నారు. టెక్స్టైల్లో పనిచేసే వారికి పవర్ ఛార్జెస్ ఈ మధ్య 5 నుంచి 10 సంవత్సరాలు పెంచడం జరిగింది. దీనివల్ల 2010-15 సంవత్సరంలో ఉండే ఇండస్ట్రీ పాలసీ ప్రకారం మొత్తం మీరు చూస్తే 3 సంవత్సరాల తర్వాత దీన్నంతా కూడా 1 రూపాయి పెంచింది. దానివల్ల 1 లక్ష మంది కార్మికులకు కూడా ఉపాధి కలిగించే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పాలసీ కింద మనం ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడే మన వాళ్ళు చాలామంది మాట్లాడారు, 20 లక్షల మంది భవన కార్మికులు ఉన్నారు మొత్తం కన్స్ట్రక్షన్. దీనికి కూడా నేనే ఆ రోజు, మీరు ఒకసారి చూస్తే హైదరాబాద్లో ఫస్ట్ టైం ఎవరైతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారో వీళ్ళ కోసం ఒక కార్యక్రమం తయారు చేయాలని హైదరాబాద్లో ఫస్ట్ టైం మనం అక్కడ చూస్తే కన్వెన్షన్ సెంటర్ కానీ ఇంకొక పక్క నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టి మొట్టమొదటిసారిగా కార్మికులకు ట్రైనింగ్ ఇప్పించింది, కన్స్ట్రక్షన్ వర్కర్స్ని ఆదుకునింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఉండే 20 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఐఎస్ఐ లేదని చెప్పారు, బాధపడుతున్నారు. ఈఎస్ఐ కోసం ఈఎస్ఐ హాస్పిటల్లో మీకంతా కూడా వెసులుబాటు లేదని బాధపడుతున్నారు. దీనికి 350 రూపాయలు 400 రూపాయలు ప్రీమియం కట్టాలి. దీనికి 80 కోట్ల రూపాయలు అవుతుంది. నేను ఇప్పుడే చెప్పాను, 20 కోట్ల మందికి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఈ మొత్తం డబ్బులన్నీ కూడా గవర్నమెంటే కట్టి కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచే కట్టేసి మొత్తం ఈఎస్ఐ ఫెసిలిటీ ఇచ్చేట్టుగా, హాస్పిటల్లో పూర్తిగా ట్రీట్మెంట్ ఇచ్చేట్టుగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల 80 కోట్లు ఖర్చు అయినా 20 లక్షల కుటుంబాలు బాగుపడతాయి. అది ఈ సంవత్సరమే అమలు చేయమని డిపార్ట్మెంట్ ఆదేశిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా ఇంకా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా మన డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా డబ్బులు తీసుకొచ్చి ఇవి కూడా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. 79 ITIలు ఉన్నాయి. ఇది కూడా ఇంకా మనం అనుకున్న స్టాండర్డ్స్ రావడం లేదు. వీళ్ళు కూడా చాలామంది పేద పిల్లలు చదువుకుంటున్నారు, కొంతమంది శ్రామిక వర్గానికి సంబంధించిన పిల్లలు చదువుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా రిపేర్లు కావాలన్నా, మళ్ళీ మోడర్నైజ్ చేయాలన్నా 500 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి చెప్పారు. 40,000 మంది పిల్లలు బాగుపడతారు. నేను డిపార్ట్మెంట్కి ఇచ్చిన ఆదేశాలు
ఎంతైనా పర్వాలేదు, దీన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐటీఐలుగా తయారు చేయాలి, ఒక మోడర్న్ ఐటీఐస్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది, దీనికి కూడా ప్రణాళిక తయారు చేయమన్నాను. అదే సమయంలో ఇక్కడ మీరందరూ పారిశ్రామికవేత్తలు ఉన్నారు, నాకు అనిపిస్తుంది ఇంకా కూడా మీరు అకాడమిక్గా ఇంటిగ్రేట్ కావడం లేదు. మీరు ఇండస్ట్రీ పెడుతున్నారు, ఇండస్ట్రీ రన్ చేస్తున్నారు, కానీ ఎప్పటికప్పుడు మీరు కూడా ఆలోచించి పిల్లల్ని ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, స్కిల్స్ ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలో మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క పారిశ్రామికవేత్తలకి కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్కి అనుసంధానం పెంచాలి, ఇంకా ఎక్కువ పెరగాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఈ 79 ఐటీఐ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, మీరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఏ ఇండస్ట్రీకి సంబంధించిన ఇండస్ట్రీ ఎక్కడికక్కడికి వెళుతూ అనుసంధానం అయితే క్వాలిటీ పెరుగుతుంది, ఎఫెక్టివ్నెస్ వస్తుంది, మీకు కూడా మీ యొక్క ఇన్నోవేషన్స్కి ఇది ఒక ప్రాధాన్యత ఇస్తుంది. ఇది రెగ్యులర్ ఇంటరాక్షన్ అవసరం. ఈరోజు ఇండియాలో మన పిల్లలు చాలా తెలివైన పిల్లలు, కానీ వచ్చిన సమస్య అంతా ఇండస్ట్రీకి క్షేత్రస్థాయికి అనుసంధానం లేదు, చదువుకునే పిల్లలకి క్షేత్రస్థాయికి అనుసంధానం లేదు. దీనివల్ల చాలామంది తీరి చదువుకుంటున్నారు, చదువుకొని మీ దగ్గరకు వస్తే మీరు రిక్రూట్ చేసి తర్వాత ట్రైనింగ్ చేసి నైపుణ్యాన్ని ఇచ్చి తర్వాత పని చేయించే పరిస్థితికి వస్తున్నారు. దీంట్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఆలోచిస్తున్నాను, ఈ 80 ఐటీఐలో తప్పకుండా పారిశ్రామికవేత్తల్ని పూర్తిగా ఇన్వాల్వ్ చేయాలని, మీ ప్రాంతంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నాం, అది కూడా తయారు చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క కొన్ని రిపోర్ట్లు చూస్తే బాధ వేస్తుంది. ఆ రిపోర్ట్లు చూసినప్పుడు ఈరోజు మీరు చూస్తే డిమానిటైజేషన్ వల్ల, జిఎస్టీ వల్ల సూరత్లో, గుజరాత్లో చూస్తే 400,000 మంది ఉద్యోగాలు పోయినాయని చెప్పి ఆర్టికల్స్ వస్తున్నాయి. ఒక కొత్త పాలసీ ఎప్పుడు కూడా 10 ఉద్యోగాలు పెంచాలి. కొత్త పాలసీ ఎవరికి కూడా ఇబ్బంది లేని పరిస్థితి రావాలి. మొట్టమొదటిసారిగా అమలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టి, ఎక్కువ టైం పెట్టి ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ పాలసీ అయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మంచి పాలసీ కూడా సమర్థవంతంగా అమలు చేయకపోతే దానివల్ల మంచి ఫలితాలు రావు. అట్లా కాకుండా పాలసీలు పెట్టి వదిలిపెడితే కడాను మొత్తం మనం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అలాంటివి వస్తే చాలా వరకు మనం దెబ్బతింటాం. ఈ ఆర్టికల్ చూసాడు బాధ వేస్తుంది. టెక్స్టైల్ రంగంలో గుజరాత్లో 30.35% కార్మికులకు వేతనం తగ్గిందని, రోజు రోజుకు వేతనాలు పెరగాలి తప్ప వేతనాలు తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. ఏ పాలసీ వల్ల కానీ, ఏ మేనేజ్మెంట్ వల్ల కానీ, ప్రభుత్వ విధానాల వల్ల కానీ సమర్థత తగ్గిపోయి, లేకపోతే ఆదాయం తగ్గిపోతే, లేకుంటే ఎఫిషియన్సీ తగ్గితే, సంపద సృష్టించలేకపోతే మళ్ళా దుష్ఫలితాలు అందరిపైన ఉంటాయి. అటు దేశం పైన ఉంటాయి, రాష్ట్రం పైన ఉంటాయి, కార్మికుల పైన ఉంటుంది, అదే మరిగా వ్యాపారస్తుల పైన కూడా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ శుభ సందర్భంలో నేను కోరుకునేది ఈ మేడే సందర్భంగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క మేడే మనలో ఇంకా ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి. ఇంకా మీరు శక్తివంతమైన శక్తిగా తయారు కావడానికి ఈ మేడే ఉపయోగపడాల్సిన అవసరం ఉంది. ఈ మేడే జరుపుకోవాల్సింది కార్మికులు మాత్రం కాదు, ఆ కార్మికులను ఉపయోగించుకునే మనం అందరం కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా కార్మికుల పట్ల మనం అందరం కూడా సంఘీభావాన్ని తెలియచేయాలి, వారిని ఆదరించాలి, వారు చెప్పింది వినాలి. ఎప్పటికప్పుడు మీరు వింటే సగం వాళ్ళలో ఉపశమనం వస్తుంది. ఇంకొక పక్కన వారు చెప్పేటివి న్యాయ సమ్మతమైతే ఎన్ని సమస్యలు మనం పరిష్కారం చేయగలుగుతామో ఇంట్రెస్టెడ్ ఆర్గనైజేషన్లు మనం చేసుకుంటూ పోతే చాలా ఎక్కడలేని ఫలితాలు వస్తాయి. ఒకప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. కార్మికులు కూడా చాలా
ఒకప్పుడైతే యూనియన్స్ పెట్టి ఆ యూనియన్ ఎట్ట నడిపినా ఈ కార్మికులు కూడా వాళ్ళతో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు యూనియన్స్ నేను చూస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉంటున్నారు కార్మికులు. కార్మికులు ఆలోచించేది ఈ యూనియన్ వల్ల నా ఉద్యోగం పదిలంగా ఉంటుందా, నాకు లాభం ఉంటుందా, ఈ నాయకుడు నన్ను గట్టెక్కిస్తారా లేదని ఆలోచించి వీళ్ళంతా యూనియన్స్ పోయే పరిస్థితి వచ్చారు. అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో ఎక్కడ కూడా కార్మిక అశాంతి ఉండడానికి వీలు లేదు. దీనికోసం ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకసారి కార్మిక అశాంతి వస్తే నాయకులకు లాభం, యూనియన్ లీడర్స్కి లాభం, నష్టం కార్మికులకు రాష్ట్రానికి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే అన్రెస్ట్ ఉంటే అక్కడెక్కడ ఇండస్ట్రీస్ రావు. ముందుగానే ఏ రాష్ట్రంలో పీస్ ఉంటే ఆ రాష్ట్రానికి పోతారు, ఏ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుంటే అక్కడికే వెళ్తారు, ఏ రాష్ట్రంలో ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటే అక్కడికే వెళ్తారు. ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకొని ఇలాంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రావాలి. అదే సమయంలో అందరూ ఆనందంగా ఉండాలి. కార్మికులకు దేశంలోనే అవసరమైతే ప్రపంచంలోనే మెరుగైన వసతులు కల్పించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. దీనికోసం నిరంతరం పనిచేస్తాం. నేను ఇప్పుడు కూడా చెప్పాను, జయశ్రీ ప్రసాద్ చెప్పాను, ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారు, పక్కనే కార్మికులు కూడా ఉన్నారు. మీ ఇండస్ట్రీలో పనిచేసే వారికి ఆ సమీపంలోనే ఇండ్లు కట్టించే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. ఈరోజు అర్బన్ హౌసింగ్ ఉంది, ఎక్కడైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చాలా దిక్కులు ఉన్నాయో అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ముందు మీరు ముందుకు రండి, నామ్స్ ప్రకారం అవసరమైతే కొంత ల్యాండ్ తీసుకొని టౌన్షిప్లు డెవలప్ చేద్దాం, మంచి ఇళ్ళు కట్టిద్దాం, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి ఒక మోడర్న్ హౌసింగ్ కట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి పారిశ్రామికవేత్తలు ఒక పక్కన, ప్రభుత్వం ఒక పక్కన, లేబర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి కనీసం ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి ప్రారంభం కావాలి. ఎన్ని కట్టగలుగుతామో మనం కట్టగలిగితే ఒక పర్మనెంట్ ఇల్లు అంటూ వాళ్ళకుంటే ఒక ఆస్తి కింద ఉంటుంది. ఈరోజు రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు కానీ పనిచేసేది ఒక దిక్కడ, ఎక్కడికో ట్రావెల్ చేయాలి, మళ్ళీ సమస్యలు వస్తున్నాయి. అట్లా కాకుండా అన్ని వసతులు కల్పిద్దాం. అక్కడ సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం, స్కూల్ కావాలన్నా, కాలేజ్ కావాలన్నా, ప్లేగ్రౌండ్ కావాలన్నా, షాపింగ్ మాల్ కావాలన్నా, ఒక ఎంటర్టైన్మెంట్ కావాలని అన్ని కానీ క్రియేట్ చేస్తే ఆనందంగా అలాంటి వాతావరణంలో వాళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. అవసరమైతే ఒక 5-6 ఇండస్ట్రీస్ కలిపి ఒకే క్లస్టర్లో నియర్ బై కూడా కట్టుకోవచ్చు. లేకుంటే ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఉంటే పక్కనే ఇండ్లు కట్టే కార్యక్రమం చేయొచ్చు. దీనికి ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితిలో కట్టాల్సిన అవసరం ఉంది, దానికి నాంది పలకాలి. అన్ని హౌసింగ్ కాలనీల కంటే మనం పారిశ్రామికవేత్తలు కట్టే, కార్మికులకు కట్టే ఈ కాలనీలు మోడర్న్ కాలనీలు ఉండాల్సిన అవసరం. దానికి కారణం మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి నేనైతే అన్ని విధాలా సపోర్ట్ చేస్తాను. ల్యాండ్ ఇస్తా, అన్నీ ఇస్తా, ఏం కావాలన్నా సపోర్ట్ చేస్తా. ఈ సంవత్సరమే ఈ శుభ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వీలైనంత తొందరలో ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి ఒక్క కార్మికుడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి, సొంత ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. దాన్ని కూడా మీరు వర్కౌట్ చేయండి, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం, దాని ప్రకారం ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు చాలామంది ఇండస్ట్రియలిస్టులకి అవార్డులు ఇస్తున్నాం. కంగ్రాచులేషన్స్. మీరు ఏ విధంగా లేబర్ని చూసుకున్నారు, ఏ విధంగా పీస్ని ప్రమోట్ చేస్తున్నారు, దాంతోకే దానికోసం మీకు అవార్డులు వస్తున్నాయి. అదే మరి చాలామంది కార్మిక నేతలకు కూడా అవార్డులు వస్తున్నాయి, శ్రమశక్తి అవార్డులు వస్తున్నాయి. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మళ్ళీ మీ ఇద్దరి మీద ఒక బాధ్యత ఉంది, రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగాలు రావాలి. యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇటు పారిశ్రామికవేత్తలు మీ వాళ్ళని సరిగా చూసుకోవాలి, కార్మికులు కూడా సరిగా పనిచేయాలి. ఈ రెండు బాగా ఉండి రాష్ట్రంలో ఒక పీస్ ఉంటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1 ఎప్పుడు ఉంటే ప్రపంచంలో ఉండే పెట్టుబడులన్నీ మన రాష్ట్రంలో ఎంతమంది పెట్టుబడులు పెట్టగలుగుతారో పెట్టే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి అందరూ సహకరించవలసిందిగా. ఎప్పుడు కూడా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయం అనుబంధ రంగాలు బాగా అభివృద్ధి కావాలి.
దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో స్టెబిలిటీ వస్తుంది. అదే సమయంలో బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటే నాలెడ్జ్ ఎకానమీ వస్తుంది. ఎక్కడైతే చదువుకుంటామో అక్కడ ఎక్కువ ప్రగతి కానీ ఎక్కువ సంపదగా ఉండే అవకాశం వస్తుంది. అదే సమయంలో వాళ్ళందరినీ ఎంగేజ్ చేయాలంటే మళ్ళీ ఇండస్ట్రీస్ రావాలి, లేకపోతే సర్వీస్ సెక్టర్ రావాలి, అప్పుడే సాధ్యమవుతుంది. ఇట్ ఈస్ ఎ సైకిల్. ఈరోజు మొత్తం టెక్నాలజీ వచ్చింది, చాలా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలి. ఒక పక్క టెక్నాలజీ ఉపయోగించుకొని ఇంకొక పక్క మానవ శక్తిని అనుసంధానం చేసుకోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఈ రెండు చేయడానికి మీరు ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ప్రభుత్వం ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఈ సందర్భంగా మీ అందరికీ మేడే శుభాకాంక్ష తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. నాయకుడంటే కేవలం దారి తెలిసిన వాడే కాదు, అలాగే కేవలం దారి చూపేవాడే కాదు. దారి తెలిసి, దారి చూపి, ఆ దారిని చూపించి ఆ జనాలతో పాటు విశాఖపట్నం అవార్డు గ్రహీతలందరకు మరొకసారి శుభాకాంక్షలు. మీ చెప్పం అందరికీ. ఓకే అండి, శ్రమశక్తి అవార్డీస్ కూడా. ఓకే, కొరబెండల్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ ఈస్ట్ గోదావరి, నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఈస్ట్ గోదావరి, శ్రీ సర్వరియా షుగర్స్ లిమిటెడ్ బాటిలింగ్ యూనిట్ ఈస్ట్ గోదావరి, కేసీపీ షుగర్స్ అండ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కృష్ణ, సెంటనీ సిరామిక్స్ లిమిటెడ్ కృష్ణ డిస్ట్రిక్ట్, నాగార్జున ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీ ఈస్ట్ గోదావరి, చప్పట్లు కొట్టాలండి కొంచెం గట్టిగా. అందరు లైన్ గా వచ్చి దయచేసి అవార్డ్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. గోదావరి ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెస్ట్ గోదావరి, ఐటీసీ లిమిటెడ్ అగ్రి బిజినెస్ ప్రకాశం, కృష్ణపట్నం పాట్ కార్పొరేట్ లిమిటెడ్ నెల్లూర్, మాది లక్ష్మయ్య అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ గుంటూర్, మద్ది లక్ష్మయ్య, సాగర్ గాంధీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూర్, భారతి కన్స్యూమర్స్ కేర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుంటూర్, మ్యాక్స్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్తూర్, యునిషామ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్తూర్, జైన్ ఫార్మ్ ఫ్రెష్ ఫుడ్స్ లిమిటెడ్ యూనిట్ 1 చిత్తూర్, H2 అపారల్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్తూర్, ప్రీకోట్ మెరిడియన్ లిమిటెడ్ బి యూనిట్ అనంతపూర్, NSL టెక్స్టైల్స్ లిమిటెడ్ కడప, A1 స్టీల్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనంతపూర్, అదాని విల్బర్ లిమిటెడ్ కర్నూల్. వి కంప్లీటెడ్ బెస్ట్ మేనేజర్ అవార్డీస్ అండి, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు శ్రమశక్తి అవార్డీస్.
మనసులు తెలియజేసుకుంటున్నా. కొంచెం త్వర త్వరగా వచ్చి సీఎం గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవాల్సింది. ఒక నల్లమోతు లోకేశ్వరరావు గారు విశాఖపట్నం. హేమా వెంకట దుర్గప్రసాద్ గారు విశాఖపట్నం. గోటువాడ నరసింహరావు గారు షిప్ యార్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హిందుస్థాన్ షిప్ యార్డ్ ఎంప్లాయీస్ విశాఖపట్నం. మానికొండ రంగారావు గారు విశాఖపట్నం. గల్లా శంకర్రావు గారు విశాఖపట్నం. పార్కోడి రవి గారు విశాఖపట్నం. పీల సుబ్బారావు గారు నావల్ డాక్ యార్డ్ విశాఖపట్నం. శ్రీ పాలాల్ వెంకట శివభాస్కర్ రావు గారు విశాఖపట్నం. పోతూరి వెంకట నరసింహరాజు గారు విశాఖపట్నం. సి శ్రీనివాసరావు గారు విశాఖపట్నం. జి వెంకట రాధాకృష్ణ గారు విశాఖపట్నం. రామచంద్రరావు గారు మరీస భవనం శ్రీనివాసరెడ్డి గారు విశాఖపట్నం. చెరుకూరి నాగేశ్వరరావు గారు విశాఖపట్నం. ఎలమంచిలి అప్పాలరాజు గారు విశాఖపట్నం. ఎన్ సతీష్ కుమార్ గారు విశాఖపట్నం. ఎం లక్ష్మీపతి రాజు గారు విశాఖపట్నం. రామోల అప్పాలరావు గారు విశాఖపట్నం. బి నరసింహరాజు గారు విశాఖపట్నం. ఇంతటితో జోన్ 1 శ్రమశక్తి అవార్డ్స్ ముగిసాయండి. ఇప్పుడు జోన్ 2 గారికి చిరు జ్ఞాపిక. మేడే 2018 కార్మిక దినోత్సవం సందర్భంగా